నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆషాఢ మాసం వస్తోంది అంటే తెలంగాణ ప్రాంతం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. అమ్మవారికి మీరు అంటూ ఉంటారు కదా, గ్రాటిట్యూడ్ చూపించాలి అని. గ్రాటిట్యూడ్ చూపించే విధంగానే బోనాన్ని సమర్పించడం అనేది కన్నుల పండగగా జరుగుతుంది. ఇక ఇక్కడి నుంచే ఇక నెక్స్ట్ అన్ని పండగలు మొదలవ్వటం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. అటు వర్షాకాలం మొదలవ్వటం, సాంక్రమిత వ్యాధులు ప్రబలకుండా ఉండటానికి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం అవ్వచ్చు, లేకపోతే రంగం భవిష్యవాణి వినటం అవ్వచ్చు, ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం అవ్వచ్చు. అసలు ప్రతి ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క సండే ఒక్కొక్క ఏరియాలో అమ్మవారి ఉత్సవం చాలా వైభవంగా జరగటం అనేది చాలా చాలా ఆనందదాయకం. ఈ సంవత్సరం కూడా చాలా అందంగా జరుగుతుంది. అయితే నిన్న మహంకాళి అమ్మవారి సికింద్రాబాద్లో చాలా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే వాటికి సంబంధించి అసలు బోనం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ బోనాల పండగ అసలు ఎందుకు జరుగుతుంది అనేది. తప్పకుండా, అమ్మవారికి బోనము అంటే భోజనము అన్నమాట, భోజనం, అమ్మవారికి భోజనం సమర్పించడము అని చెప్పి. అయితే ఆషాఢ మాసం అనేసరికి ఎన్నో వ్యాధులు ప్రబలుతాయి అని చెప్పి ఎప్పటి నుంచో మనకు తెలిసిన విషయమే. అంటే ఎండాకాలం అయిపోయిన తర్వాత ఒకటేసారి మనకి వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఏదో క్రమేపీ మారడం అనేది ఉండదు. మీకు అదే ఎండాకాలం చూడండి, క్రమంగా పెరుగుతూ ఉంటుంది ఎండ. కరెక్ట్, అవునా? ఇది ఎలా కాదు, సడన్ గా వాతావరణం చేంజ్ అయిపోతుంది. దానివల్ల వ్యాధులు ప్రబలడానికి అనేది చాలా, ఇప్పుడు మనం పాండమిక్స్ చూస్తాము, అప్పుడైతే ఎపిడమిక్స్ అనమాట. అంటే ఎప్పటికప్పుడు వాతావరణం మారిన తర్వాత వచ్చే వ్యాధుల వల్ల చాలా మంది చనిపోతూ అనమాట. ఉన్నప్పుడు అమ్మవారే కదా ఇంకా శరణం. ఇక్కడ మనకి గ్రామదేవతలు అనేసరికి 108 మంది గ్రామదేవతలు ఉంటారు. ఈ 108 మంది గ్రామ దేవతలకి ఒకే ఒక్క తమ్ముడు అనుకోవచ్చు, అన్నగారు అనుకోవచ్చు, పోతురాజు. పోతురాజు కొన్ని సందర్భాల్లో తమ్ముడు అని అంటారు, కొన్ని సందర్భాల్లో అన్నగారు అంటారు, పోతురాజు అనమాట. ఆయన ఉండంగా ఆయన నృత్యం చేస్తూ, అలాగే అమ్మవారికి కొంతమంది అమ్మవారి మైకి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మాటలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఆధ్యాత్మికత అనేసరికి ఎలా ఉంటుంది అని అంటే ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి భోజనం వెళ్తుంది. ఇక్కడ చాలా అంటే ఒక్కొక్క ఇక్కడ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దగ్గర నుంచి మొదలవుతుంది అన్నమాట. అలా ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి భోజనం వెళ్ళడము అంటే ఒక ఈ చక్కటి కుండని తీసుకొని చక్కగా అలంకరించి పసుపుతో, అలాగే వేపాకులతో అలంకరించి పైన దీపం పెట్టి, లోపల భోజనం ఏంటంటే ఈ మనం పరమాణం చేసుకుంటాం కదా బెల్లం పరమాణము, అది పెడతారనమాట. తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. చక్కగా చాలా మంది అదే సమర్పిస్తారు, కొంతమంది వేటను వేస్తామని కూడా దండం పెట్టుకుంటారు. అలా వాళ్ళ వాళ్ళ ఆచారాల ప్రకారం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను నిన్ననే ఒక కథ చదవడం జరిగింది. నీకు తెలుసు కదా, ఏదన్నా ఉంటే ఫేస్బుక్ లో మనకి ముందే అమ్మవారే పంపించిందేమో అనిపించింది ఆ సందర్భంగా. ఎందుకంటే ఒక ఊర్లోట బాగా కలరా ప్రబలిపోయిందంట. ఒక రోజు ప్రబలిపోయినప్పుడు అందరూ అనుష్ఠానం చేసుకొని దుర్గా స్తుతి చదువుకున్నారట ఆయన. ఆ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి బాగా జ్వరం ఉందన్నమాట. జ్వరం చాలా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పి ఆయన అనుష్ఠానం అంతా పూర్తి చేసుకున్నారట. పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా జ్వరం జారుతుంది అనుకుంటే నెక్స్ట్ డేకి ఇంకా పెరిగిందిట, ఆ నెక్స్ట్ డేకి ఇంకా పెరిగిందిట. ఇంట్లో అన్నం తిన జ్వరం ఉన్న పిల్లవాడిని చూసి అన్నం ఎలా తింటారు, తినబుద్ధి కాదు కదా. అయితే ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి వచ్చి, అమ్మాయి ఏందిట మీ అందరూ ఎరుపేస్తాము అని చెప్పి గ్రామదేవతకి మొక్కుకున్నారు ముత్యాలమ్మ తల్లికి. మరి మీరు కూడా అలా దండం పెట్టుకోండి, మీరు కాకపోయినా నేను ఎరుపు వేసి వస్తాను అంటే బలి ఇవ్వడం అనమాట. ఎరుపు వేసి వస్తాను, నేనన్నా ఇస్తాను అని అంటే వీళ్ళేమో అసలు ఏమి ముట్టుకొని వాళ్ళు కదా, అలా మనం చేయకూడదు కదా అని వీళ్ళ మనసులో వీళ్ళకు ఉందన్నమాట. నెక్స్ట్ డే పిల్లవాడికి ఇంకా జ్వరం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు నేను అలా గుడి దాకా వెళ్ళేసి వస్తాను అని చెప్పి వెళ్తారు ఆయన. వెళ్ళి ఏమి మాట్లాడకుండా ముత్యాలమ్మ తల్లిని చూస్తారట.
పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఆడ ఉంది అని చెప్పి రాశారనమాట. పెద్ద పెద్ద కళ్ళ వైపే చూస్తూ ఏం చేయమంటావు, సరే నీకు నేను ఏడిపిస్తాను అని అని దండం పెట్టుకొని కళ్ళు తెరిచే వరకల్లా అక్కడి నుంచి ఒక ఆవిడ చక్కగా చీర కట్టుకొని పట్టీలు వేసుకొని నడుచుకుంటూ వస్తుందట ముత్యాలమ్మ వారి దగ్గరికి. వస్తే ఆయన ఇలా చూసి సరే నేను నీకు ఎరుపు వేస్తాను అన్నారట అని వచ్చేసారు. వచ్చేసి అయితే నెక్స్ట్ డేనే పిల్లాడికి జ్వరం తగ్గిపోయింది. తగ్గిపోయింది సరే ఏమై నేను గుడికి వెళ్ళొస్తాను అనగానే ఆవిడ గుడికి వెళ్ళే సామాను అంతా కూడా అన్నీ ఇచ్చిందట. అన్నీ ఇస్తే ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర ఎరుపు చీర పెట్టారట. ఎరుపు వేస్తాను అన్నాను కదా ఇదిగోమ్మ అంటే ఎవరెవరి మనసు ఎలా తడుతుంది అనేది అక్కడ అన్నమాట. అమ్మవారు బలే కోరుకుంటుందో లేకపోతే అమ్మవారు బలి కోరుకునే అమ్మవారు అమ్మ ఎలా అవుతుంది తల్లి ఎలా అవుతుంది ఇట్లా మనం రకరకాల మాట్లాడుకుంటుంటారు. అలా ఎప్పుడు కూడా అనుకోద్దు. చాలా మనసుకి నచ్చింది అనమాట నిన్న. అంటే ఏంటంటే అశక్తుడై ఎలా అలా దండం పెట్టుకోలేక అశక్తుడిని అని అమ్మవారి కళ్ళల్లోకి చూసి ఆయన దండం పెట్టుకున్నప్పుడు వెనక నుంచి ఒక ఆవిడ ఎర్ర చీర కట్టుకొని ఆ పట్టీల సౌండ్ అవుతూ ఉంటే అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు స్ఫురణకు వచ్చింది అనమాట ఆయనకి. ఓహో ఎర్ర చీర అమ్మవారికి ఇవ్వచ్చు అందుకే ఎరుపు వేస్తాను అని చెప్పి దండం పెట్టుకొని వెళ్ళారనమాట. అంటే మనం మనసుతో ఏదైతే దండం పెట్టుకుంటే అమ్మవారు తప్పకుండా కోరిక తీరుస్తారు. గ్రామ దేవతలు ఎటువంటి మహమ్మారులని దగ్గరికి రానివ్వరు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. అద్భుతం అద్భుతం. ఎప్పుడో 1800 వచ్చినటువంటి ఒక వ్యాధి తగ్గటం కోసం అని దండం పెట్టుకున్న అప్పటి నుంచి ఇది 2023 ప్రతి ఏటా కూడా అమ్మవారికి అదే కృతజ్ఞతా భావంతో ఉండటం అనేది ఎంత అమూల్యమైన ఫీలింగ్. చాలా అమూల్యము. అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి వైపు మా అత్తగారు వాళ్ళకి లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటి వైపు అయితే ఈ ఆషాఢ మాసంలో సద్ది నైవేద్యాలు వేడి నైవేద్యాలు అని పెడతారు. అవును సద్ది నైవేద్యం వేడి నైవేద్యం వాళ్ళకి అలా నైవేద్యం పెట్టేసి ఇప్పటికీ ఉన్నారు మా ఇంట్లో పెట్టేవాళ్ళు. పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో తిన్నట్టు ఇట్లా చేయబెట్టుకొని తిన్నట్టు కనపడుతుందంట అన్నం మీద. బాబా సద్ది నైవేద్యం అంటే ఏంటంటే అన్నం ముందు రోజే వండేసేసి పెరుగన్నంలో కలిపేసి ఇచ్చేస్తారు. వేడి నైవేద్యం ఏంటంటే అన్ని వండి అన్నం గుండికతో సహా ఇట్లా వేసేసి అది కూడా మళ్ళీ ఇస్తారనమాట. కడుపు చలవ కూడా ఇస్తారు ఇస్తారు కడుపు చలవ అనమాట. అలా ఎవరైనా కూడా మాకు ఆన్వాయితీ లేదని అనుకోకండి. ఆషాఢ మాసంలో తప్పకుండా గ్రామ దేవత గుడికి వెళ్ళండి. నాకు ఒకళ్ళు చెప్పారు ఏమండి మీరు వెళ్ళారా, మేము అక్కడ ఎల్బీనగర్లో కిల్లమైసమ్మ టెంపుల్ దగ్గర ఉండేవాళ్ళము, కిల్లాలో వెలిసిందనమాట అమ్మవారు. ఆ వెళ్ళంటే అలవాటు ఉండాలి అలా అనుకోవద్దండి. మనకి �ఎల్బీనగర్లో ఆవిడ గ్రామ దేవత వెళ్ళిరండి అని అంటే నేను ఇవాళ వెళ్ళాను చాలా లైన్ ఉంది పద్మిని అమ్మ ఫంక్షన్కి వెళ్ళాలి మేము మనకేవో ఒకటి ఉంటాయి ముందు ఏమిటోనమ్మ ఫంక్షన్కి వెళ్ళాలి నీ దగ్గరికి ఏమో రావాలి అన్న ఆలోచన ముందు సాయంత్రం అనుకున్నాం రాత్రి ఇన్విటేషన్ వచ్చింది ఫంక్షన్కి రేపు రండి అని ఎలా అనుకొని కొబ్బరికాయ అది పట్టుకొని వెళ్తే నువ్వు నమ్ముతావు నమ్మవు ఎవరో ఇటు నుంచి పిలుచుకొని తీసుకెళ్లి డైరెక్ట్ అమ్మవారి దగ్గర నుంచి బట్టి కొబ్బరికాయ కొట్టించారు. నాకు ఎవ్వరూ తెలియదు అప్పుడు. ఇలా కొబ్బరికాయ కొట్టాను రేపు నెక్స్ట్ డే నాకు ఒక పని అయిపోయింది. గ్రామదేవతలు అంత పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ అనమాట. తప్పకుండా గ్రామదేవత రాలేదు. అలానే నేను ఎప్పుడు కూడా ప్రతి ఆషాఢ మాసానికి ఒక 3 నుంచి మా ఆచారం అది కాకపోయినా అమ్మవారికి సమర్పిస్తున్నది అని అనుకొని అమ్మవారికి బియ్యం పోస్తాము అని అంటారు ఇక్కడ వడి బియ్యం పోస్తాము అని అంటారు. అట్లా అమ్మవారికి వడి బియ్యం ఇస్తున్నాను నల్లపోచమ్మకి ఎర్రపోచమ్మకి. ఆ వీడియో కూడా మనం చూపిద్దాము తప్పకుండా. చాలా బాగా కలిసి వస్తుంది పద్మిని చాలా బాగా కలిసి వస్తుంది. అనువైతితో ఏం సంబంధం లేదు అనువైతితో. అమ్మే ఎందుకు మొన్న అదేంటి కాశీకి వెళ్ళినప్పుడు ఎవరు పిలిచారు మా అప్పాజీ కూడా ఆశ్చర్యపడ్డాక ఏంటి వాళ్ళు నీకు తెలీదా అని అన్నారు. నువ్వు రావడం కొంచెం లేట్ అయింది వారాయి అమ్మవారి దగ్గర నుంచి రావడం. మేము ముందెళ్ళాం కదా హోమం స్టార్ట్ అయింది పద్మిని రండి అని చెప్పి అక్కడ అలా కూర్చొని ఉన్నాను నేను. అంతే ఎవరో వచ్చారు వచ్చి చీర పెట్టేశారు వడి బియ్యం కూడా తీసుకొచ్చారు ఈయనకి టవల్ పెట్టారు. ఎవరో పుట్టింటి నుంచి వచ్చినట్టే అనిపించింది ఆ సారే నాకు. అందరూ చేతిలో 100 పెట్టి ఏదైనా కొనుక్కోమ్మా ఏదైనా కొనుక్కోమ్మా అని చెప్పి నలుగురు ఇచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. అమ్మవారు ఒక్కసారి ఎప్పుడైనా అయ్యో అమ్మ నాన్న ఉంటే బాగుండే అని అనిపించింది అనుకో
వెంటనే రుజువు చూపించేస్తుంది ఆవిడ, నేను ఉన్నాను నీకెందుకు అట్లా ఫీల్ అవ్వద్దు ఎప్పుడు అన్నట్టు ఆవిడ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అప్పాజీ అడిగాడు, నీకు తెలిసిన వాళ్ళేమో అనుకుంటున్నాను, ఇంకా బొట్టు కాటిగా గంధం అన్ని పెట్టారు, నీకు తెలిసిన వాళ్ళేమో నువ్వు వస్తున్నావు అని చెప్పి వాళ్ళు వచ్చారేమో అని అంటే, లేదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అసలు. వాళ్ళు పూర్ణావతిలో వాళ్ళు వేసినా కూడా అందుకే ఆ తల్లిదండ్రుల రూపంలో వాళ్ళు వచ్చి పెట్టారు అనే ఈ చేంజ్ కూడా వేసేయమంటావా పూర్ణావతిలో అంటే వేసాయి అన్నాడు అమ్మాజీ. వేసామని అద్భుతం అద్భుతం, అమ్మవారు అలా దగ్గరుండి మనల్ని చూసుకుంటుంది. రైట్. అయితే ఈ సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ ఆ ఉత్సవాలు చాలా చాలా ఘనంగా జరిగాయి, మరొక్కసారి ఆ వీడియో కూడా అందరికి చూపిద్దామా? తప్పకుండా. వీడియో ప్లీజ్. Okay.